లాక్డౌన్ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ మొగలయ్య చేతుల మీదుగా ఆ వార్డులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మొగలయ్య మాట్లాడుతూ బండ్ల నాగేశ్వరుడు అనే రిటైర్డ్ ఇంజనీర్ దీనికి ఆర్థిక సహాయం అందించినట్లు ఆయనకి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే పుట్టారు. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. లాక్డౌన్లో భాగంగా గత నెల 22వ తారీఖు జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు లాక్డౌన్లో చాలా నిరుపేదలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఇళ్లలో కనీసం పూటకు పెళ్లి తీసుకోవడానికి కష్టమున్న రోజులలో మా వంతు సాయంగా ఈరోజు మన 7వ వార్డులో ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు 8 మంది నిత్యం వర్క్ చేసే వాళ్ళకి ఈరోజు నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి దాత కూడా మా యొక్క బండ్ల నాగేశ్వర రెడ్డి సార్ అని చెప్పేసి, అని సూపరింటెండెంట్ ఇంజనీర్ రిటైర్డ్, అతను హైదరాబాదులో ఉంటాడు, గద్వాల్ వాళ్ళది. సార్ ఒక మాట చెప్పంగానే నా వంతుకు మీరు మంచిగా మీ వార్డులో పనిచేసే వారికి సమృద్ధిగా ఇవ్వాలని చెప్పేసి అని చెప్పడం వల్ల, తల 25 కేజీలు ఇవ్వమని ఆ సార్ చెప్పడం వల్ల మనిషికి ఒక 25 కేజీలు నిత్యావసర వస్తువులు పెట్టి మీకు కూడా సార్ చాలా ధన్యవాదాలు. అట్లాగే ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతి వార్డులో ఎక్కడి వారు అక్కడ ఖచ్చితంగా పేదలు ఆకలితో అలమటించొద్దు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఉద్దేశము. మనం కూడా అట్లనే చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా అదే పద్ధతిలో మా వంతు సాయం మా వాడు ప్రజలకు, ఎవరైతే కఠిన పేదస్తులు ఉన్నారో ఇప్పటికీ 2 సార్లు సాయం చేయడం జరిగింది. మున్సిపల్లో కూడా సాయం చేయడం జరిగింది, మున్సిపల్ కార్మికులకు కూడా. ఖచ్చితంగా మా వార్డుని మమ్మల్ని గెలిపించిండ్రు, వారిని కూడా మేము అట్లనే మా హృదయంలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి అని కూడా ఈ యొక్క మీడియా రూపకంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా 7వ వార్డు ప్రజలకు మరియు జగిత్యాల పట్టణ ప్రజలకు నా యొక్క ఒక చిన్న విషయం, కంపల్సరీ దూరాన్ని పాటించండి, మాస్క్ లేకుండా బయటకు రాకండి, అనవసరంగా మాత్రం బయట వెళ్ళకండి.
చేయండి, 7వ తారీఖు వరకు లాక్ డౌన్ సంపూర్ణంగా విజయవంతం చేయండి. మన ప్రాణం కంటే ఏది గొప్ప కాదు, మన ప్రాణం చాలా ఇంపార్టెంట్. మనం బ్రతుకుంటే ఏదైనా సాధించవచ్చు. దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉందామని చెప్పేసి అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్స్.